అసెంబ్లీలో బాలయ్యపై కొడాలి నాని ఉగ్రరూపం, నందమూరి బాలకృష్ణపై కూడా మరి కొడాలి నాని ఈ మధ్య రెచ్చిపోతుండడం చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. కొడాలి నానికి సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. కొడాలి నాని గారి గురించి తెలిసిందే, బాలయ్య బాబుని ఎప్పుడు ఆయన విమర్శించేటువంటి స్థాయికి అయితే వెళ్ళలేదు. కానీ ఈ మధ్య జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అవునని అనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితుల్ని కలిగిస్తూ ఉన్నారు. అయితే బాలయ్య బాబు మాత్రం కొడాలి నానికి మరి విశ్వరూపం చూపించే టైం దగ్గర పడిందనేది సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీడి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. ఇక అభిమానులు కూడా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ మరి నందమూరి బాలకృష్ణతో అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఎటు చూసినా సరే అభిమానులు కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తుండగా అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణపై కొడాలి నాని అయితే ఈ రకంగా మాట్లాడడం బాలయ్య సైతం ఆశ్చర్యపోయారట. అసలు కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో అప్పుడు చంద్రబాబు నాయుడుతో చెప్పి మిగతా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ వారిని కూడా పక్కన పెట్టి ఎన్టీఆర్ఏ టికెట్ ఇప్పించారు. ఎన్టీఆర్ వల్లనే కొడాలి నాని రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు నీ వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలిసినా కూడా మరి ఆయనకి సహాయం చేయలేకపోవడం నిజంగా ఏమన్నాలో నాకైతే అర్థం కావడం లేదంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం అందుతోంది. అందుకే ఇప్పుడు అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణపై మరి కొడాలి నాని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారట. మా కుటుంబం దయతలిస్తే ఈరోజు నువ్వు ఈ పొజిషన్లో ఉన్నా లేదంటే కొడాలి నాని వాడు కొనాలి నాని అనే వ్యక్తి అసెంబ్లీలో కాదు అసెంబ్లీ గేటు కూడా మరి దాటి లోపలికి రాలేకపోయేవాడు అంటూ ఎద్దేవా చేశారు బాలయ్య.